అందరికి నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగిల్ శెట్టి. వీడియో ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద చేస్తున్నానండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన టాపిక్ ఇది. దయచేసి ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఇది రాజకీయాలతో ముడిపడిన సమస్య ఇది. నా తెలంగాణ సమస్య చూసాం కదా, తెలంగాణ సమస్య చూసాం. దాదాపు వాళ్ళు ఒక 10 సంవత్సరాల పాటు కొట్లాడి తెలంగాణను సాధించుకున్నారు. సంతోషం, వాళ్ళ తెలంగాణ వాళ్ళకి వెళ్ళిపోయింది. కేసీఆర్ గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, సంతోషం. మనం అంతా అభినందించాము. హైదరాబాద్లో ఉన్న మన సీమాంధ్ర సోదరులు కూడా టీఆర్ఎస్కే ఓట్లు వేసి అఖండ మెజార్టీతో, భారీ మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థిని హైదరాబాద్లో కూడా మన సీమాంధ్రులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో గెలిపించారు. అంతా మనం చూసాము. అయితే కేసీఆర్ గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారిని ఓడించడానికి కుట్రలు చేసిన మాట వాస్తవము. ఆ కుట్రలు చేసినప్పుడు మన సీమాంధ్రులు మొత్తం ముక్తఖండంతో ఖండించాము చంద్రబాబు నాయుడు గారిని. అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి కూడా మనం ప్రయత్నం చేశాం. సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు పెట్టారు చంద్రబాబు గారిని ఓడించమని చెప్పేసి. తెలంగాణ ప్రజలకు మనం విజ్ఞప్తి చేశారు చాలామంది. అలాగే మన సీమాంధ్ర సోదరులు కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ ఓటే లేదు, కేసీఆర్ గారికే ఓటేశారు. మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా చాలా విజ్ఞతగా ఆ రోజునాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన కుట్రను కూడా సీమాంధ్ర ప్రజలు, అక్కడ ఉన్న సీమాంధ్ర ప్రజలు తెలుసుకుని తిప్పికొట్టారు. ఇది మనకు తెలిసింది. ఇది మనకి వాస్తవం, మన కళ్ళ ముందు జరిగిన సంఘటన. అయితే కేసీఆర్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వేలు పెట్టినందుకు మరి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పారు. దానికి ఇస్తున్నారా రిటర్న్ గిఫ్ట్? లేదా జగన్మోహన్ రెడ్డి గారితో తెర వెనుక లాలూచి రాజకీయం నడుపుకుంటూ, అలాగే ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పారు కదా, దానికి సంబంధించి ఇస్తున్నారా అనేది ఆయనకే తెలియాలి ఎందుకు ఇస్తారనేది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది ఏంటంటే, కేసీఆర్ గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి తెర వెనుకగా పావులు కలుపుతున్నారు. తెర వెనుక చాలా కుట్రలు చేస్తున్నారు హైదరాబాద్ లో ఉండి. హైదరాబాద్ లో స్థిరపడిన సీమాంధ్ర పారిశ్రామికవేత్తల్ని, ప్రముఖుల్ని బెదిరించడం, ఫోన్లు చేసి బెదిరించడం. మీరు అక్కడ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాలి, వైసీపీకి సపోర్ట్ చేయాలి. మీరు ఫండింగ్ కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, ఇంకో సపోర్ట్ కావచ్చు, మావల్ సపోర్ట్ కావచ్చు, మీరు ఇవ్వాలి అని చెప్పేసి విపరీతమైన ఒత్తిడి తేవడం జరుగుతుంది. అలాగే మొన్న ఈ మధ్యనే ఒక వ్యాపారవేత్త నేను చేయను అంటే అతని మీద వెంటనే కేసులు పెట్టడం కూడా జరిగింది. ఏసీబీ కేసులు లాంటివి కూడా రైడ్లు కూడా చేశారు అతని మీద కూడా. అలాగే తెర వెనుక చాలా మంది, అలాగే మన కృష్ణా జిల్లా సంబంధించిన ఒక ఎమ్మెల్యే మీద బెదిరింపులు దిగారు గత చాలా రోజుల నాడు. నువ్వు వైసీపీలోకి వెళ్ళిపోవాల్సి, ఖచ్చితంగా గెలిచి ఎమ్మెల్యే అయినా, ఖచ్చితంగా గెలిచి ఎమ్మెల్యే విజయవాడ చుట్టుపక్కల ప్రాంతంలో, నువ్వు వైసీపీలోకి వెళ్ళిపోతే హైదరాబాద్లో ఆస్తులు మేము మీకు దక్కకుండా చేస్తాము, దాని మీద అయితే ఏదో చేస్తామని చెప్పి బెదిరించడం జరిగింది. ఆయన నాకు ఆస్తులు పోయినా పర్లేదు కానీ మీ మాట నేను విన్నని చెప్పేసి ఆయన తిరస్కరించారు. ఎంతో మందికి బెదిరింపులు చేస్తున్నారు, ఎన్నో రాజకీయాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞప్తి ఆలోచించాలి. కేసీఆర్ గారు ఇక్కడ పోటీ చేయాలంటే సంతోషం, వెల్కమ్. పవన్ కళ్యాణ్ గారు నేను స్పష్టంగా చెప్పారు, కేసీఆర్ గారు ఇక్కడ పోటీ చేయాలని మేము వెల్కమ్ చేస్తాం. ఇప్పుడు టీఆర్ఎస్ని ఇక్కడ స్థాపించుకోండి, లేదా ఇక్కడ ఆంధ్ర సమితిని స్థాపించుకోండి. మేము అభ్యంతరం పెట్టి మిమ్మల్ని ఎలా స్థాపించుకున్నా, ఏ పార్టీ పెట్టుకున్నా కావాలని పొత్తు పెట్టుకోండి. ఇక్కడ పార్టీతో వైకాపాతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళి మేము కాదంటలేదు. ఇదేమీ లేకుండా ఈ రోజు నాడు మీరు అక్కడ ఉండి ఇక్కడ చక్కనిపిస్తామని చెప్పేసి, అలాగే ఇక్కడికి వచ్చి భీమవరంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించమని స్టేట్మెంట్లు ఇవ్వడం మీ టీఆర్ఎస్ నేతలు, ఇది చాలా చాలా దారుణం. ఇది ఇక్కడ రాజకీయాలతో మీకేం పని? ఇక్కడ రాజకీయాలతో మీకేం పని? ఇక్కడ వైసీపీని గెలిపించడానికి అక్కడ హైదరాబాద్లో ఉన్న మా సీమాంధ్ర వ్యాపారవేత్తల్ని, ప్రముఖుల్ని ఎందుకు బెదిరిస్తున్నారు? మీకు అధికారం ఇచ్చాము, మీకు తెలంగాణకు అధికారం ఇచ్చాము. 2 సంవత్సరాలు మీకు అధికారం వచ్చిన టీఆర్ఎస్కి పాలించుకోండి, పరిపాలించుకోండి. మీరు నీళ్ళు అన్నారు, నిధులు అన్నారు, గోస అన్నారు, యాస అన్నారు, అన్ని ఎన్నో కారణాలు చెప్పారు. మీ అధికారం మీకు వచ్చిన తర్వాత పక్క రాష్ట్రంలో వేలు పెడతాం మాత్రం ఇది సహించండి. మేము మీ సీమాంధ్ర సహించే పరిస్థితి లేదు, ప్రసక్తి లేదు. కేసీఆర్ గారు తక్షణం వెనక్కి తగ్గండి. మీకు అంతగా పోటీ చేయాలనుకుంటే 2024లో పోటీ చేసుకోండి. మేము స్వాగతిస్తాం, మిమ్మల్ని స్వాగతిస్తాం. 175 స్థానాలు పోటీ చేసుకోండి, 25 MP సీట్లు పోటీ చేయండి, ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోండి. మేము ఎవరు కూడా అభ్యంతరం పెట్టం ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే మీకు హక్కు ఉంది. భారతదేశంలో మీరు ఏ రాష్ట్రంలోనే మీ పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, మీ పార్టీని విస్తరించుకోవచ్చు, పోటీ చేయవచ్చు, అది మీ రాజ్యాంగం హక్కు. అంతేగాని మీరు ఇప్పుడు తెర వెనుక రాజకీయాలు చేసుకుంటూ లాలుచిపడిపోయి వైసీపీని గెలిపించడానికి సీమాంధ్ర వ్యాపారవేత్తలు హైదరాబాద్ ఉన్న వాళ్ళు బెదిరించడం అనేది చాలా దారుణం. అలాగే పవన్ కళ్యాణ్ గారు నిన్న భీమవరంలో చేసిన వ్యాఖ్యలు చాలా మంది ఉత్తీకరిస్తున్నారు. ఇష్ట రాజ్యాంగం ఎవడకాడు, దానికి ఒకరికం చేసేసుకోవడమే. ఆయన అందేంటి అక్కడ ఆస్తుల మీద మాట్లాడారు తెలుసా? మీకు ఎందుకు మాట్లాడారు? ఆస్తులు అక్కడ మా వాళ్ళ ఆస్తులను పదంతికి వచ్చింది తెలుసా? బెదిరిస్తున్నారు, అక్కడ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. మీ ఆస్తులకి ఉండరు జాగ్రత్త, ఇక్కడ కబ్జాలు చేస్తాము,
మీ ఆస్తులు మేము ఆక్యుపై చేసుకుంటామని చెప్పేసి, మీరు అక్కడ వైసీపీ సపోర్ట్ చేయకపోతే ఇక్కడ మీ ఆస్తులు అని చెప్పేసి బెదిరిస్తున్నారు అట్లా మన వాళ్ళకి. అందుకని చెప్పా అని చెప్పి దాని అర్థం అది, అర్థం అర్థం తెలియకుండా పవన్ కళ్యాణ్ గారు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, అది ఇది అంటున్నారు. ఇక్కడ విద్వేషాలు రెచ్చగొడుతున్న కేవలం కేసీఆర్ మాత్రమే గుర్తుపెట్టుకోండి, కేవలం కేసీఆర్. జగన్మోహన్ రెడ్డి తెర వెనుక గుంట నక్క రాజకీయాలు చేసుకుంటూ ఈరోజు కేసీఆర్ ద్వారా హైదరాబాద్ తెలంగాణ ఉన్న కేసీఆర్ ద్వారా ఈ రోజు నాటి జగన్మోహన్ రెడ్డి గుంట నక్క రాజకీయాలు చేసుకుంటూ విద్వేషాలు రెచ్చగొడతాడు. రెండు తెలుగు పచ్చగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలు, ఎంత సామరస్యపూర్వకంగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలు ఈ రోజు నాడు విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు నాడు కేవలం జగన్మోహన్ రెడ్డి తన గెలుపు కోసం ఎంతగా దిగజారాడు చూసుకోండి, తన గెలుపు కోసం తన గెలవడం కోసం చాలా నీచాతి నీచానికి జగన్మోహన్ రెడ్డి ఈరోజు దిగజారిపోయి తెలుగు ప్రజల మధ్య విద్వేషాన్ని ఈ రోజు నాడు ఆయన రెచ్చగొడుతున్నారు, విద్వేషాన్ని సృష్టిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి విజ్ఞతతో ఆలోచించండి, మన రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మళ్ళీ గొడవలేంటి? వాళ్ళు ప్రశాంతంగా మనం ప్రశాంతంగా ఉన్నాం, మళ్ళీ కేసీఆర్ గారు వచ్చి ఇక్కడ రాజకీయాల్లోకి వెళ్ళిపెట్టేసి ఇక్కడ మీ వైసీపీని గెలిపించకపోతే అక్కడ మీకు ప్రాబ్లం చేస్తాను, మీ వాళ్ళు ఉండనివ్వనని చెప్పేసి, మీ వ్యాపారాలు చేస్తా చేయను అని చెప్పేసి చెప్పడం అనేది ఎంతో ఒక న్యాయమో ఒక్కసారి దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించేయండి, ప్లీజ్ ఆలోచించేయండి. ఇది మన ఆంధ్రుల ఆత్మ సీమాంధ్రుల ఆత్మగౌరవం సంబంధించిన సమస్యమని, మన ఆత్మగౌరవం ఇది, దయచేసి ఆలోచించేయండి. వాళ్ళు పోటీ చేస్తే స్వాగతిస్తా నేను, పోటీ చేసుకోవడం అది లేదు, డైరెక్ట్ గా పోటీ చేయడం లేదు, పొత్తులు పెట్టుకోవడం లేదు. ఇప్పుడు అక్కడ జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుంది, డైరెక్ట్ గా పోటీ చేస్తుంది, పోటీ చేస్తా అందులో తప్పేం లేదు, దానిలో వాళ్ళు వచ్చి పోటీ చేసుకోవచ్చు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళిపోయి గుండనక్క రాజకీయాలు చేయట్లేదు, నీచమైన రాజకీయాలు చేయట్లేదు, వేరే బీజేపీతో కూడా అండగాగుతూ కేసీఆర్కి వెన్నుపోటు పడవడం లేదే, ఉందాక రాజకీయాలు చేస్తున్నాం, మీరు ఉందాక రాజకీయం చేయండి. చాలా కుట్ర జరుగుతుంది మీకు తెలియదు, పవన్ కళ్యాణ్ గారు అంత ఆవేశంగా సీమాంధ్రుల ఆస్తులకి భద్రత మాట్లాడారంటే ఎందుకు మాట్లాడారు, చాలా కుట్ర జరుగుతుంది, తెర వెనుక చాలా దారుణాలు జరిగిపోతున్నాయి, బెదిరిస్తున్నారు మీ ఆస్తులు అని చెప్పేసి ఈ రోజు నాడు దానికోసమే ఆయన మాట్లాడారు. తప్పితే పవన్ కళ్యాణ్ గారు విద్వేషాలు రెచ్చగొట్టాలని మాత్రం మాట్లాడలేదు. ఒక్కసారి ఆలోచించేయండి, విజ్ఞతతో ఆలోచించండి. ప్రతిదానికి కోడిగుడ్డు మీద ఏకలు పీకడం కాదు, ఆ మాట వెనకాల ఉన్న అర్థం ఏంటి, ఎందుకన్నాడు ఆయన హైదరాబాద్లో ఉన్న ఆస్తుల గురించి, తెలంగాణలో ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, అవసరమైతే నా భూములు తీసుకోమని ఎందుకు చెప్తున్నారు, తీసుకోండి నా ఇల్లు తీసుకొని కావాలని చెప్పి ఎందుకు చెప్తున్నారు, దాని వెనకాల అర్థం ఇదే, బెదిరింపులు కావాలంటే మీకు తెలిసిన ప్రముఖ వ్యాపారవేత్తలకి మీరు కలవండి, వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ పిఎల్ని ఫోన్ చేసి ఇది నిజమేనా అని అడగండి, నిజం కాకపోతే అప్పుడు చెప్పండి నాకు నిజమేనా ఇలా కేసీఆర్ బెదిరిస్తున్నారంటే ఇది వాస్తవమే అని చెప్పేసి మీకు తెలిసిన వాళ్ళని అడగండి, హైదరాబాద్ ఎంక్వైరీ చేసుకోండి, ఇది ముమ్మాటికి అక్షర సత్యం వాస్తవం. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఆస్తుల గురించి మాట్లాడారు, భూముల గురించి మాట్లాడారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞత ఆలోచించండి. ఈ వైసీపీ అనే తాచు పాముని ఈ రోజు నాడు ఎంత కోపం వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గెలవడం కోసం ఇంత దిగసాగిపోతాడా, ఈ రాష్ట్రాల మధ్య చిచ్చి పెడతాడా, ప్రజలు విడదీసేస్తాడు జగన్మోహన్ రెడ్డి, ఇంత నీచాతి నీచమా. జగన్మోహన్ రెడ్డి కావాలంటే వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడుగు, గెలువు వద్దంటలేదు, నువ్వు 2014లో పోటీ చేశావు, 19లో పోటీ చేస్తావు, ప్రజల్లోకి వెళ్ళి అడుగు, ఓట్లు అడుగు, అమ్మ నా పార్టీ ఇది, నా పార్టీ గుర్తు ఇది, నా పార్టీకి ఓటేయండి అని చెప్పి అడుగు, తప్పులేదు దానికి. గెలవడం కోసం ఇంత దిగజారిపోవడం జగన్మోహన్ రెడ్డి నిన్నే చూస్తున్నాను, భారతదేశ రాజకీయ చరిత్రలో ఇంత నీచాతి నీచంగా గెలవడం కోసం దిగజారిపోతున్న వ్యక్తి నిన్నే చూస్తున్నాను. అలాగే కేసీఆర్ గారు కూడా హుందాగా ఉండాల్సిన వ్యక్తి రెండోసారి ముఖ్యమంత్రి, ఎంతో హుందాగా ఉండాల్సిన వ్యక్తి, పక్క రాష్ట్ర రాజకీయాలకు వేలిపెట్టి తెర వెనుక బెదిరింపులు పాల్పడము, కుట్రలు చేయడం చాలా దారుణం. ఇదే కేసీఆర్ గారు ఆ రోజు నాడు రాళ్లతో కొట్టి జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో తిరగడానికి వీల్లేదు, ఈ అవినీతి పడి రాష్ట్రంలో ఉండడానికి అని చెప్పేసి కేసీఆర్ కుమార్తె కవిత గారు ఏమన్నారు ఆ రోజు నాడు, జగన్మోహన్ రెడ్డి అవినీతి పడి మా తెలంగాణలో ఉన్న జైల్లో ఉంచొద్దు, సీమాంధ్రలు తీసుకెళ్ళిపోమని చెప్పేసి కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కేటీఆర్ గారు చెప్పారు, ఎన్నోసార్లు ఎంతో తీవ్రంగా విమర్శించిన ఆ రోజు కేసీఆర్ గారి కుటుంబం ఈ రోజు నాడు జగన్మోహన్ రెడ్డి గారికి అంతగాగుతుందంటే ఎంత నీచ రాజకీయం అర్థమవుతుందా ఈ రోజు నాడు అంటే, ఆ రోజు నాడు ప్రజలు మభ్యపెట్టారా, మీరు స్నేహితులు, మీరు బాయి బాయ్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళది ఎందుకు కొట్టారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు నాడు ఎందుకు విమర్శలు చేశారు, అవినీతి మీద ఎందుకు మాట్లాడారు, అలాగే తెలంగాణ జైల్లో వద్దు సీమాంధ్రలో పెట్టమని ఎందుకు చెప్పారు ఆ రోజు నాడు మీరు అంటే, అప్పుడు నాటకాలు ఆడారా, మీరేమన్నా అప్పటి నుంచి ఫ్రెండ్స్ అని మీరేమన్నా, మాకు అనుమానాలు వస్తున్నాయి, మీరు తెలంగాణ ప్రజలను ఆ రోజు నుండి భావోద్వేగంతో రెచ్చగొట్టి ఈ నాటకాలు మొత్తం ఆడి కేవలం అధికారం కోసమే మీరు తెలంగాణ అంశాన్ని వాడుకున్నారని చెప్పేసి ఈరోజు మాకు అనుమానాలు అయితే మాలో వస్తున్నాయి, కేసీఆర్ గారు మాలో వస్తుంది. దయచేసి ఈ గేమ్ని ఇక్కడ ఆపేయండి, లేకపోతే తెలంగాణలో కూడా మీ మీద కూడా ప్రజల్లో అనుమానాలు వస్తాయి, వచ్చిన రోజు నాడు మీ అధికారంతో అయిపోతుంది, కేసీఆర్ అంటే ఇలా చేస్తున్నాడండి అని చెప్పేసి వచ్చిన రోజు నాడు మీకు అధికారంతో అవుతుంది, మీ అధికారం మీరు కాపాడుకోండి, దయచేసి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు దయచేసి వేలు పెట్టద్దు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు దండం సార్, మీ నీచ రాజకీయాలకు దండం సరిపోతు దండాలు, మా
సీమాంధ్రుల ఆత్మగౌరవం దయచేసి కేసీఆర్ గారి దగ్గర ఆయన కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టొద్దు సార్, తీసుకెళ్ళి మీరు పెట్టొద్దు సార్, మీరు మీరు ఏడుకుంటున్నాను, మీరు గెలవండి, గెలిచి పరిపాలించండి. సీఎం 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 9 ఏళ్ళ మీద చచ్చిపోతున్నారు, ఓట్ల మీద తిరుగుతున్నారు, అదే పదే సీఎం 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 మీ సీఎం కోసం అని చెప్పి మోడీ గారితో బ్యాకప్, మీకు కేసీఆర్ గారితో బ్యాకప్, మోడీ గారిని తిట్టవు, ప్రత్యేక హోదా లేదు, ఏమి మొత్తం 5 ఏళ్ల మట్టి రాష్ట్రం ఎలా అయిపోయినా సరే, ఎంత అన్యాయం జరిగినా సరే, పులకవో పలకవో నిమ్మకి నీరెత్తినట్టు ఉంటావు. అది చంద్రబాబు అంటావు. చంద్రబాబు సంఘ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం. దాని గురించి మాట్లాడవు, వాళ్ళతో లాలుచి, వీళ్ళతో లాలుచి, ఎంత మందితో లాలుచి పడతావు స్వామి, నీ ఒక్కడ పదవి కోసమో? ఎందుకు మా రాష్ట్రాన్ని అదుగుదుపాలు చేస్తావు జగన్మోహన్ రెడ్డి? దండం స్వామి నీకు, నీకు దండం. ఇక నుంచి నీచి రాజకీయాలు ఆపేసి ఉందాక రాజకీయించే జగన్మోహన్ రెడ్డి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.